హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ నల్లగా ఉండాలని ఎవరికి ఉంటుందండి అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఉంటుంది అయితే ఇంట్లో మన పోపులు పెట్టిలోనే మనల్ని తెల్లగా మార్చే కొన్ని వస్తువులు ఉన్నాయి అవేంటో చూపిస్తాను ఈరోజు మీకు స్కిన్ కోసం చాలామంది చాలా రకాలైనటువంటి క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారండి బట్ అవన్నీ కూడా కెమికల్ కాబట్టి కొంచెం సేపు తెల్లగా కనిపిస్తాం మళ్ళీ నార్మల్గానే వచ్చేస్తాం అయితే రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే స్కిన్ కేర్ చేసుకోండి స్కిన్ లైటనింగ్ వచ్చి నా ఫేవరెట్ అయినటువంటి ఒక మంచి లైటనింగ్ మాస్క్ చూపిస్తాను మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి పోవాలంటెంట్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలి కాబట్టి మరి ఇంకా లేచేయకుండా ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి నా ఫేస్కి పెట్టుకున్నాను తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అవిస గింజలు సీమ గింజలు అని కూడా అంటారండి ఆయుర్వేదంలో పూర్వకాలంలో దీన్ని ఎక్కువగా వాడేవాళ్ళు చర్మానికి జుట్టుకి పొట్టలో ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి దీన్ని వాడతారు అయితే అవిసగింజల్లో ఒమేకా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఇది మన చర్మాన్ని చాలా సున్నితంగా మృదువుగా చాలా సాఫ్ట్గా చేస్తుంది మన స్కిన్ అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్కిన్ని డ్రైగా లేకుండా ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ ఇంకొకటి స్కిన్ మంది అనీవెన్గా ఉందనే ఎక్కువగా ఇలాంటి స్కిన్ లైటెనింగ్ వీడియోస్ చూస్తారు అనీవెన్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా న్యాచురల్గా ఇలాంటి వాటి మీద డిపెండెన్సీ పెట్టుకోండి అప్పుడే స్కిన్ లైటెనింగ్ అవుతుంది మీరు కాస్మెటిక్స్ దగ్గరికి వెళ్తే కాస్మెటిక్స్ టూ డేస్ త్రీ డేస్ మిమ్మల్ని లైటనింగ్ చేస్తాయి బట్ అందులో ఉన్న కెమికల్ కానీ స్టెరాయిడ్స్ కానీ తర్వాత మిమ్మల్ని ఇంకా నల్లగా మారుస్తాయి అనమాట కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే బరువు తగ్గుతారు జుట్టు మంచిగా డ్రై లేకుండా సిల్కీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ పొడిలో కొంచెం వాటర్ కలిపి హెయిర్కి అప్లై చేసుకోండి ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి చాలామంది ఈ అవిసగింజల పొడి తింటూ ఉంటారు ఆడవాళ్ళు బరువు తగ్గాలని అయితే పీసీ పొడి ఉన్నవాళ్ళు గింజలు తినకూడదండి ఒక్కసారి అది కూడా మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో అడిగితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు పొడండి నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు చూపించాను ఎర్ర కందిపప్పు ఎలా ఉంటుంది ఎలా పొడి చేసుకోవాలి అని తర్వాత ఇది వచ్చేసి ఓట్స్ పౌడర్ అండి మనకి ఓట్స్ దొరుకుతాయి కదా బయట ఇప్పుడు బరువు తగ్గడానికి కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ ఓట్స్ పౌడర్ని వేసుకొని ఈ మూడు అండి ఈ మూడు పొడులు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్న టైంలో ఆ టైంలో ఇది చక్కగా టమాటా గుజ్జుతో కలుపుకోవచ్చండి తర్వాత ఇంట్లో చేసుకున్న రోజ్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు నార్మల్ వాటర్తో కంటే అవి ఇంకా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇంకా మీ స్కిన్ మీద మెలాస్మా హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే బంగాళదుంప జ్యూస్ తోటి కలుపుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకోండి ఇది నిల్వ అయితే ఉండదండి పొడులు కాబట్టి ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనమాట చక్కగా ఇలా కలుపుకొని కొంచెం అంత తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఫేస్కి మసాజ్ అయితే చేయొద్దు గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఫేస్కి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మాత్రమే చేయండి మీకు చాలామంది చిన్న చిన్న కురుపులు ఉంటాయి కదా అలా ఉన్నవాళ్ళు మసాజ్లు ఎక్కువ చేయద్దండి ఇలాంటి ప్యాక్స్ మాత్రం పెట్టండి మసాజ్ చేసినప్పుడు అక్కడున్న ఏదైనా పుండు కొంచెం దానికి గాయం అయ్యి దానిలో ఉన్న పస కొంచెం పక్కకి వెళ్ళిందంటే మళ్ళీ అక్కడ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది మొట్టాలు బాగా ఉన్నవాళ్ళు కూడా అంతే మసాజుల జోలికి ఎక్కువ వెళ్ళద్దు జస్ట్ ఇలా ప్యాక్స్ పరంగా పెట్టుకోండి చాలు అండ్ ఇంకొకటండి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎర్రకంది పప్పు బార్లే పొడి కానీ ఓట్స్ పొడి కానీ మంచి రిజల్ట్స్ ఇస్తాయండి నేను టమాటా గుజ్జుతో పెట్టుకోమని చెప్తున్నాను టమాటా గుజ్జుతో పెట్టుకుంటే మీ స్కిన్ ఇంకా బాగుంటుంది ఇలా పెట్టుకోండి అది బాగా డ్రై అవ్వనివ్వండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఫేస్కి పెట్టుకునే ప్యాక్ అరచేతి అందంలో ఉండాలి అని అంటారు ఆయుర్వేదంలో ఎందుకంటే అందులో గుణాలు లోపలికి వెళ్ళాలి కాబట్టి ఏదో జస్ట్ అలా పెట్టుకున్నామని కాదు చక్కగా అలా పెట్టుకొని ఒక అరగంట బాగా ఎండిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి సబ్బు పెట్టద్దండి గంట రెండు గంటల వరకు చూడండి చర్మం ఎంత సాఫ్ట్గా మెత్తగా చక్కగా క్లియర్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అని ఇటువంటి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్